హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈరోజు నేను సిల్వర్ ఐటమ్స్ ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. ఈ వెండి విగ్రహాలన్నీ చూసారా ఎంత నల్లగా ఉన్నాయో? మరి ఇప్పుడు వీటిని క్లీన్ చేద్దాం. ఇదిగోండి సిల్వర్ టిప్ ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ అని ఒక సొల్యూషన్ మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి. దీన్ని యూజ్ చేస్తూ మనం సిల్వర్ ఐటమ్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దామండి. ఈ బాటిల్ 300 ml ఉంటుందండి. ప్రైస్ వచ్చేసరికి మనకి 247 rupees ప్రైస్ అండి. ఓకేనా? నేను ఈ బాటిల్ ఆల్రెడీ ఓపెన్ చేశానండి. ఈ లిక్విడ్ అసలు ఎలా పనిచేస్తుంది అన్నది చూశాను, నాకు బాగా నచ్చింది. అందువల్లే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి బాటిల్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మనం డైరెక్ట్గా బాటిల్లోనే యూస్ చేసుకోవచ్చు, కానీ ఇలా యూస్ చేస్తే మొత్తం లిక్విడ్ అంతా కూడా కలర్ మారిపోతుంది కదండి, అందుకని. సో బెటర్ ఏంటంటే మనం వేరొక బౌల్లోకి కొంచెం మనకి కావలసినంత లిక్విడ్ తీసుకుని మనం యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది లిక్విడ్ యూస్ చేసేటప్పుడు మనం గ్లాస్ బౌల్ కానీ అలాగే ప్లాస్టిక్ బౌల్ కానీ మాత్రమే వాడాలండి. స్టీల్ గిన్నెలు అవి వాడకూడదు. ఇది వినాయకుడి విగ్రహం అండి. ఇప్పుడు ఈ లిక్విడ్లో డిప్ చేస్తాను, చూడండి. చూడండి, గమనిస్తున్నారా లిక్విడ్లో మునిగిన భాగం కలర్ మారుతోంది? చూడండి, ఈ విధంగా మనం ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, మళ్ళీ నేను బ్రష్తో ఎందుకు క్లీన్ చేస్తున్నాను అని. ఏమీ లేదండి, ఆ విగ్రహాలు ఆ లిక్విడ్లో 5 minutes కన్నా ఎక్కువసేపు ఉంచినట్లయితే కొంచెం డల్ అయ్యే అవకాశం ఉందట. అందుగురించి 2-3 seconds ఉంచితే సరిపోతుంది. తర్వాత మనకేమైనా చిన్న చిన్న మరకలు ఇంకేమన్నా ఉంటే గనక ఇట్లా మనకు ఒక స్మూత్ బ్రష్ తోటి జెంటిల్గా పైన అట్లా రబ్ చేస్తే సరిపోతుందండి. ఈ లిక్విడ్ మనకి చేతికి తగిలినా కానీ ఏమీ కాదు. మరీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు అయితే గనక గ్లోవ్స్ వేసుకోవటం బెటర్ అండి. ఈ విధంగా మనం ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం సోప్ వాటర్ తోటి క్లీన్ చేసి ఒక క్లాత్ తోటి ఆ తడి తుడుచుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ లిక్విడ్ మనం యూజ్ చేసేటప్పుడు ఏవైతే మనం ఈ సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయాలి అనుకుంటామో వాటిని తడపకుండా డైరెక్ట్గా ఈ లిక్విడ్తోనే ఫస్ట్ మనం క్లీన్ చేయాలండి. తర్వాత మాత్రమే మనం వాటిని సోప్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ నేను ఇంతకుముందు యూజ్ చేసినదేనండి. ఇప్పుడు ఇందులో ఈ పట్టీలు వేసి చూద్దామండి. కాలి పట్టీలకు వాడిన లిక్విడ్ విడిగా వేరుగా ఉంచుకోండి, గుర్తుపెట్టుకుని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి విగ్రహాలకి వాడకండి. ఈ గిన్నె చూడండి ఎంత నల్లగా ఉందో. నేను ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయినట్టుందండి ఇది వాడక. అసలు ఎంత నల్లగా ఉందో, అసలు దీన్ని ట్రై చేసి చూద్దాం ఎట్లా వస్తుందో. ఓ, నాకే ఆశ్చర్యంగా ఉందండి, చాలా బాగా వచ్చింది కదా. చూడండి ఎంత బాగుందో. నేను ఈ లిక్విడ్ తెప్పించుకోవడానికి అతి ముఖ్యమైన కారణం ఇదిగోండి ఈ వెండి పువ్వులు, ఈ వెండి కాయిన్స్ ఏనండి. మనం ఈ వెండి సామాన్లు
వెండి విగ్రహాలు మనం చేత్తో అయినా మనం అంటే సబీనాతో కానీ కాల్గేట్ పౌడర్తో కానీ మనం క్లీన్ చేసుకోగలుగుతాం, కానీ ఈ వెండి పువ్వులని క్లీన్ చేసుకోవటం మాత్రం మన వల్ల అయితే సాధ్యమయ్యే పని కాదని అనుకుంటున్నాను నేను. అలా అని మనం అస్తవానం బయటకు తీసుకెళ్ళి మనం మెరుగుపెట్టించుకోలేము. సో వీటి కోసం నేను ముఖ్యంగా ఈ లిక్విడ్ అయితే తెప్పించుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మనం క్లీన్ చేసి చూద్దామండి. ఈపాటికే మీకు అందరికీ ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది కదా, చిన్న వస్తువులైతే మనం ఆ లిక్విడ్లో డిప్ చేస్తున్నాము బాగానే ఉంది, అదే మనం పెద్ద వస్తువులైతే ఎలా క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, దానికి ఏంటంటే ఇదిగోండి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనం ఆ లిక్విడ్లో ముంచి దాంతో ఇలా రబ్ చేసినట్టుగా చేస్తే సరిపోతుందండి. చూస్తున్నారా, మనం తుడుస్తుంటేనే క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్ కూడా మనం క్లీన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు నేను క్లీన్ చేసినవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. అంతేకాదు ఇది ఉపయోగపడుతుంది అని అనుకునే వారికి తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్.